ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో ఓవర్ స్మార్ట్ చార్జర్స్ వర్సెస్ ఓవర్ స్మార్ట్ ఫోన్స్ టాస్క్ అయితే ముగిసిపోయింది. అయితే ఈ టాస్క్లో రాయల్ క్లాన్స్ వాళ్ళు విన్నర్స్గా నిలిచారు. రాయల్ క్లాన్స్ వాళ్ళు అందరూ కూడా మెగా చీఫ్ కంటెండర్స్గా మారిపోయారు. ఇక మన ఓజీ క్లాన్ వాళ్ళు కనుక చూసుకున్నట్టయితే విష్ణుప్రియ, ప్రేరణ, అలాగే యష్మితో పాటుగా మణికంఠ ఈ నలుగురు మాత్రమే మనకి అవైలబిలిటీలో ఉన్నారు, అంటే మెగా చీఫ్ కంటెండర్స్గా ఉన్నారనమాట. అయితే ఆట ముగిసిపోయిన తర్వాత అందరూ వచ్చి బిగ్ బాస్ హౌస్లో కూర్చుంటారు కదా. కూర్చున్న సమయంలో ప్రేరణ మణికంఠ గురించి చెప్తూ చాలా అంటే చాలా బాధపడుతుంది అనమాట. జరిగిన విషయం ఏంటి అంటే ప్రేరణ యష్మికి కొంచెం హెల్త్ బాగలేదు, అయినప్పటికీ కూడా వాళ్ళ క్లాన్ కోసం చాలా ఫైట్ చేశారు. దాదాపుగా ఫుడ్ తినడం ఆపేశారు, వాష్రూమ్స్కి వెళ్ళడం ఆపేశారు, ఇంకా పృథ్వీ ఏదో అరటి పండు ఏదో ఒక సమ్ ఆరెంజ్ అలాంటివి తీసుకొస్తే తప్ప ఏమి తినలేదు. కానీ మణికంఠ మాత్రం నాకు నీరసంగా ఉంది, కావాలంటే మీరు నన్ను గేమ్ నుంచి పక్కకు తీసేసుకోండి అని చెప్పేసి మణికంఠ టోటల్గా ఛార్జింగ్ అంతా కూడా తనకి ఇవ్వడం స్టార్ట్ చేశాడు అనమాట. అయితే తను ఛార్జింగ్ ఇవ్వడం వరకు బాగానే ఉంది. అదేదో క్లాన్తో ఒకసారి మీట్ పెట్టుకుంటే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మణికంఠకి హెల్త్ బాగాలేదు, ఆ విషయం ప్రేరణకో, నిఖిల్కో, యష్మికో ఎవరికో ఒకరికి చెప్పి నేను ఇట్లా ఇద్దాం అనుకుంటున్నాను అంటే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు డీల్ మాట్లాడుకుంటారు. అంటే మణికంఠ ప్రేరణ లేదంటే మణికంఠ నబీల్ ఎవరో ఇద్దరు ముగ్గురు, మేము 3 పాయింట్లు ఇస్తాము ఛార్జింగ్, మీకు మీరు మాకు వాష్రూమ్స్ అవి ఇవ్వండి, 4 వాష్రూమ్స్ పంపించండి అని బేరం ఆడుకోవచ్చు. యాక్చువల్లీ నిన్న నైట్ అదే జరిగింది, నిన్న నైట్ నిఖిల్ అదే చేశాడు, 2 పాయింట్స్ ఇస్తాము 4 మెంబర్స్ పంపించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు మణికంఠ ఈ గేమ్ ఎంత లైట్ తీసుకున్నాడు అంటే దారుణంగా లైట్ తీసుకున్నాడు అనమాట. అంటే ఎలాగా అంటే ఎవరైనా వచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటే పెట్టుకోండి అన్నట్టుగా ఉన్నాడు. నిన్న నైట్ నిద్రపోయి లేచిన తర్వాత ఇంకా మణికంఠ సీరియస్నెస్ ఆఫ్ గేమే లేనే లేదు, ఎందుకు ఇలా గేమ్ ఆడాడో తెలియటం లేదు. అయితే పృథ్వీతో గొడవ పడిన తర్వాత తను వెళ్ళి రెస్ట్ తీసుకున్నాడు కదా, ఇంక అప్పటి నుంచి తనలో గేమ్ లేదు, చాలా సీరియస్, తక్కువ సీరియస్నెస్గా చూసి తీసుకున్నాడు. ఇలా అయితే ఖచ్చితంగా నాగార్జున సార్ సాటర్డే ఎపిసోడ్ తిట్టడం ఖాయం. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ శక్తికి మించి ఆడటము, ఐడియాస్ చెప్పుకోవటం లాంటివి చేశారు. అయితే మణికంఠ ఏమంటాడంటే నాకు కండబలం లేదు, నేను కొంచెం లావుగా ఉంటే బాగుండేది, నేను బాగా ఆడిస్తాను అనేసి చెప్పుకుంటుంటే అప్పుడు నైని పావని గురించి చెప్తాను. నైని పావని కూడా సన్నంగానే ఉంది కానీ తను నాకు ఆడాలన్న పట్టుదల ఉంది. అయితే ప్రేరణ ఏమంది అంటే అస్సలు సీరియస్గా తీసుకోవటం లేదు, అట్లీస్ట్ తను మెగా చీఫ్ కంటెండర్ అవ్వడానికి ఒక అవకాశమైనా ఉంటుంది కదా, నాకు ఆ అవకాశం లేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను తనకి. అంటే మణికంఠన్ ఏంటంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు, తనకు ఆ సపోర్ట్ ఉంది, కొంచెం ఆడునున్నా బాగుండేది అని చెప్పేసి మణికంఠ విషయంలో ప్రేరణ చాలా బాధపడింది అనమాట. అయితే మణికంఠ మాత్రం అసలు టచ్లో లేడు వీళ్ళెవరికి.